విశ్వశక్తి ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించిన సద్గురు రంగనాథాచార్యునికి, నా తండ్రి అంజలప్పుడు గారికి, నా తల్లి గౌరమ్మకి, మరి నాకు అక్యుపంచర్ విద్య నేర్పించినటువంటి నా గురుదేవులైనటువంటి శ్రీ మాతా సత్యనారాయణ గారికి, నాకు ఆయుర్వేద విద్య నేర్పించినటువంటి మా నాన్నగారు అంజలప్పుడు గారికి, నా ఇష్టదైవటువంటి శ్రీ కాశీ విశ్వనాథునికి అన్నకున్నది హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, సరిగ్గా గారు, ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక రసాయనాన్ని పరిచయం చేయబోతున్నాను. అది ఏంటి అంటే శ్రీ కామేశ్వరి మోదకం. ఇది వేదాల్లో ఉన్నటువంటిది. నేను జిరాస్ చేసుకుని కొనుగోలు తెలుసుకొని అనుకుంటాను. అయితే ఏం చెప్పారంటే, ఇది ధాత్రి సైంధవ కుష్ఠ కట్ఫల కణా సుంఠి యమ విద్వయం యష్టి జీర యుగం చ ధాన్యక షటి శృంగి వచా కేనం తాళీ తాళీలం త్రిశృంగధికం శవరచితం పథ్యాక్షమే భీష్మం చూర్ణీకృత్వమనాకు స్వభేదు సహితం భ్రష్టాతు శత్రాశునం సర్వేషాం ద్విగుణాంశితం సువిమలాం యత్న భీపత్తిక్షవ క్షౌద్రం చాపి గుతం ప్రశస్తి దివశే కుర్యాచ్చభాన్ వాదకాన్ కర్పూరే రగచూర్ణిత సహిహితాన్ ధత్వా తిలాత్ భర్జితన్ గోప్యౌతం క్షితిమండలి మితధియాం పాడంఘినాగ్రత ఆదివ్యాధహర వరం క్షయహర కుష్టాపహో బృంహణ స్త్రీణం దోషకరు ముఖద్యుతికర శుక్ర అగ్నివృద్ధిప్రధ కాసశ్వాస భలాస రోగ నిచన నిచయ ప్రధ్వంసన ప్రాణిన ప్రోక్తో బ్రహ్మణుతేన సర్వ సుఖద కామేశ్వరో మొదక గ్రహగణ పరిహీన సర్వశాస్త్ర ప్రవీణ కలిత విమలకీర్తి ప్రాప్త కందర్పమూర్తి విగత సకల భీతిర్ఘీత వాధ్యాంగనీతి భవతి భువి సదోహో సదేహో ఏన భుక్త ప్రయత్నాత్ రహసి యువతి ఖేళ సంపుటాకర్ష హర్షాత్ గమయతి యువ యువతీనాం కేలి కౌతూహలేన యదిగతమపి భుక్తో భోజనాద వదంతి సురతరభవ ముచ్చైర్నష్టకాయం ప్రకామం యస్మాన్నవ్య బృహస్పతి స్తనుధియ యస్మాత్ సదా వీర్యవన్ యస్మాత్ దున్మదాక్షి ఆత్ యువతి సంభోగ కౌతూహలి యస్మాత్ కావీర్యకు కుతూహలం సుకవిత సంజాయతే లీలయ శ్రీమద్భి ప్రతివాపరం క్షితితలి సంసేవ్యతా మోదక అని ఇంత పెద్దది ఒక వేదం వచనం. అంటే శ్రీ కామేశ్వరి మోదకం ఎలా తయారు చేసుకోవాలో అప్పుడు ఋషీశ్వరుడు సంస్కృతంలో చెప్పారు. దాన్ని తెలుగులో ఈ యొక్క ఔషధాన్ని వాడితే ఆది వ్యాధుల్ని నివారిస్తుందంట. అంతేకాదు క్షయ అంటే టీబీ, కుష్ఠవ్యాధి లెపర్సీ ఇది పోంగొడుతుంది. అంతేకాదు రక్త మాంసాలను పెంచి శరీరం పుష్టివంతం చేస్తుంది, స్త్రీలను సంతోష పెడుతుంది, ముఖంకి కాంతి కలిగిస్తుంది. అంతేకాదు వీర్యం జఠరాగ్ని వృద్ధి చేస్తుంది, శ్వాస పోతుంది, కంఠ ముఖ గత రోగాలన్నీ పొంగొడతాయి. అంతేకాదు ఇది ఎప్పుడూ వాడుతుండే ఉన్నటువంటి వాడికి కవీశ్వరుడు అవుతారంట. అంటే వాక్ శుద్ధి ప్రసాదిస్తుంది ఈ యొక్క ఔషధం. వాక్ శుద్ధిని ప్రసాదిస్తుంది ఈ ఔషధం. వాక్ శుద్ధి ఎందుకంటే దీని పేరే రసాయనం. రసాయనం అంటే ముసలితనాన్ని వ్యాధుల్ని తరిమేదే రసాయనం. కాబట్టి ఈ రసాయన ఔషధాన్ని ఎవరైతే వాడతారో వాళ్ళు చిరంజీవులుగా ఉంటారు. ఇది సాక్షాత్ ఒక వేదాల్లో ఉన్నటువంటిది. కాబట్టి ఇందులో వాడినటువంటి వస్తువులు ఏంటో నేను చెప్తాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి, పెన్ను కలం ఉంచుకోండి, చెప్తాను వినండి. ఇందులో ఉన్నటువంటిది మొట్టమొదటిది ఏమిటి అంటే నాగకేసరాలు. ఇదిగో ఇది నాగకేసరాలు అంటారు దీన్ని, బాగా గుర్తించు నాగకేసరాలు. నాకు నాగకేసరం అంటే ఈ లోపల పువ్వు రసం లాంటిది ఉంటుంది, అది నా దొరకదు. డైరెక్ట్ పువ్వులు దొరికాయి, నాగకేసర పువ్వులు నేను స్వీకరించాను నాగకేసరాలు. ఇది తాలిసపత్రి 10 గ్రాములు, నాగకేసరం కూడా 10 గ్రాములే. ఇదిగో ఇది కర్కాటక శృంగి అంటారు దీన్ని, కర్కాటక శృంగి. శృంగి అంటే కొమ్ము, అంటే ఒక కొమ్ము ఆకారంగా ఉంటుంది కాబట్టి ఈ వేరుని, ఈ యొక్క మూలికని కర్కాటక శృంగి. ఇది తానికాయ త్రిఫలాలో ఒకటి, ఇది తానికాయ బెరడు 10 గ్రాములు.
చిన్న యాలకపల్లు 10 గ్రాములు, ధనియాలువి ఇది 1 10 గ్రాములు, జీలకర్ర 10 గ్రాములు, ఇది వాము 10 గ్రాములు, నల్ల జీలకర్ర 10 గ్రాములు, ఖర్జూరాలివి సువాసన చాలా సువాసన ఉన్నటువంటిది ఇది 10 గ్రాములు, ఇది చెంగల్వ కోస్టు అంటారు, ఇది చంపాకూడు అంటారు ఉడియాలన్న, చెంగల్వ కోస్ట్ అంటారు, కోస్ట్ కూడా అంటారు దీన్ని, ఇది 10 గ్రాములు, ఇది కాయఫలం అంటారు, ఇది 10 గ్రాములు రాసుకున్నా నిన్ను. ఇది కరక్కాయ, ఇదేంటి ఇలా కొంత కరక్క అనుకోకండి, ఇది అడవి కరక్కాయ, చిన్న కరక్కాయ, కరక్క పిండి అంటారు, జంగిలి హరిడి అంటారు, చిన్న కరక్కాయ, ఇది చిన్న కరక్కాయ 10 గ్రాములు, పెప్పళ్ళు 10 గ్రాములు, సొంటి 10 గ్రాములు, ఇదిగో అజామోదం అంటారు దీన్ని, ఇది 10 గ్రాములు, ఇది తెల్ల వస, వస కొమ్ము అంటే ఎవరికి మాటలు రాకపోతే ఇది రాస్తారే అది తెల్ల వస, ఇది సువాసన చాలా సువాసన, ఇది 1 10 గ్రాములు, ఇది ఉసిరికాయ బెరడం ఇది 1 10 గ్రాములు, ఇదిగో ఇది సైంధవరామం ఇది 1 10 గ్రాములు, మొత్తం ఇదిగో ఇది తేజ్పత్రి అంటారు, బిర్యానీ ఆకు అంటారు, ఆకు పత్రి అంటారు, ఇది 10 గ్రాములు. మొత్తం ఎన్ని వస్తువులు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127,
ఇది 210 గ్రాములు, దీనికి సమాన భాగంగా 210 గ్రాములు ఇదిగో ఇది పొడుసపాల విత్తులు అంటారు. ఇది 210 గ్రాములు వేయాలి. విపరీతమైన చేదు, ఇంత ముక్క నోట్లు పెట్టుకుంటే ఒకటి చేదు, ఇది 210 గ్రాములు. ఇది నల్ల నువ్వులు, అంటే శుద్ధి చేసి మీద తొక్క తీసి తిరిగి వచ్చింది నల్ల నువ్వులు 210 గ్రాములు. ఇది ఇందులో శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ ఏంటి శుద్ధి? ఇప్పుడు చూడండి, జీలకర్ర రాసుకోవాలి, వేపవలసిన కొంచెం నెయ్యి వేసి వేపుకోవాలి. జీలకర్ర ఒకటి, నల్ల జీలకర్ర, వాము, అజామోదము, మిరియాలు, ధనియాలు, మరి ఉసిరొత్తు, కరక్కాయ, పిప్పళ్ళు, మిరియాలు, ఈ యొక్క లసకొమ్ము, శుంఠి, ఇది కొద్దిగా వేపుకోవాలి. వేపి ఈ నువ్వులు కూడా కొంచెం వేపుకోవాలి. వేపి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నెయ్యి ఒక 2-3 చెంచాలు చాలు, కొంచెం అంటే మీరు భ్రమలో పడిపోకండి. ఈ తేనె కొంచెం వేసుకుంటారు, వేసుకొని దాబర పడకండి, వేసుకొని కొల చూస్తారు ఇవన్ని గ్రాములు ఉన్నది. ఇది 210, ఇది 210, ఇది 210 కలిపితే 630 గ్రాములు అయ్యింది. ఇది ఒక తేనె ఒక 10 గ్రాములు, ఇది ఒక 20 గ్రాములు వేసుకున్నాం సమానం కాకుండా. నెయ్యి తేని 20 10 గ్రాములు ఎంత అయింది? 638+ ఇది 30, 660 గ్రాములు అయింది. ఈ 660 గ్రాములు చూర్ణంకి సమానంగా 660 గ్రాములు పట్టిక పంచదార కలపాలి. ఒకవేళ ఎవరైనా షుగర్ పేషెంట్లు ఎవరైనా అయితే, షుగర్ రాణించదు, షుగర్ పేషెంట్లు అయితే మన తాటి కాకండి, తాటి మిస్త్రిని అంటారు, అది ఉపయోగించుకోవచ్చు. తాటికి తాటి చెట్టు పట్టిందని అయితే ఇది విపరీతమైన చేదు కాబట్టి షుగర్ ఉండే ప్రాబ్లం లేదు, షుగర్ కూడా డౌన్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ వాడిన రోజుకే మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ రోజు విపరీతమైన ఆకలి పడుతుంది, చాలా మీకు జుత్తు గట్టిగా స్ట్రాంగ్ ఉంటాయి, నరాలన్నీ 72,000 నాడులను శుద్ధి చేస్తుంది. దీని పేరే శ్రీ కామేశ్వరి మోదకం. అంటే మోదకం అంతా లడ్డు ఉండాలి, గట్టిగా చేసిస్తే తేనె ఎక్కువ లడ్డు ఉండగా మారిపోతుంది. లేదు తడి పొడి పౌడర్లాగా ఉంటే అది రసాయనం. ఒక మట్టి కుండను కదపకుండా 24 గంటలు ఉంచేసి తర్వాత ఒక గాజు సీసాలో ఇందులో వేసుకొని ఒక్క చెంచాడు మందు నోట్లో వేసుకొని తెల్లవారి పరగొడుకున్న మంచిని తగ్గడమే. మళ్ళీ సాయంత్రం ఒక చెంచాడు మందు నోట్లో వేసుకొని మంచిని తగ్గడమే. ఇది ఎవరైతే వాడతారో వాళ్ళ ఒంటిలో తెలిసిన రోగాలు కానీ తెలియని రోగాలు కానీ బుర్రకు సంబంధించిన రోగాలు కానీ ఎటువంటి అజీర్ణాలు కానీ ఈ లెప్పర్స్లు అలర్జీస్ కానీ లేదంటే ఇది వీర్యవృద్ధిని కలిగిస్తుంది. మళ్ళీ ఇది
శాస్త్రం చెప్పింది చెప్పకూడదు. చాలామంది స్త్రీలను కూడా సంతోషపెడుతుంది. ఇటువంటి దివ్యమైనటువంటి దివ్య రాజం ఉంది ఈ ఔషధము, అవుతుంది రసాయనం. కాబట్టి అలాంటి మహర్షులు మనకు అందించారు కాబట్టి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ మహర్షులకి ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ విశ్వనాథాన్ని